ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య ఇంతవరకు ఆయన మనల్ని కాపాడి సంరక్షించారు. దేవుడు మనకి చేసిన ప్రతి మేలును బట్టి మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతి చెల్లింపబద్దులమవుతాం. సో ఈరోజున దేవుని వాక్య భాగంలోకి మనం వెళ్ళబోతున్నాం. దావీదుడైనటువంటి మోషే, పితృడైన మోషే, ఇజ్రాయిల్ని అరణ్య యాత్రలో నడిపిస్తున్నటువంటి వేళలో ఆయన అవసాన దశలో ఆయన ఇక ప్రభు దగ్గరికి వెళ్ళే ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఇజ్రాయిల్ అందరిని మళ్ళా సమకూర్చి వారందరికీ ఆయన దేవుడు తనకు ప్రారంభం నుంచి ఏమైతే తెలియచేస్తాడో అవన్నీ కూడా సవివరంగా తెలియచేస్తూ ఆయన చెప్పిన మాట ఏంటంటే, 7:21 నీ దేవుడని యెహోవా నీ మధ్య ఉన్నాడు, గనుక భయపడకండి. ఆయన భయంకరుడైన గొప్ప దేవుడు, ఆయన ఎంతో ఉన్నతమైన అంటే పరాక్రమం కలిగిన ప్రభావం కలిగిన శక్తిమంతుడైన దేవుడు నీ మధ్య ఉన్నాడు అని ఇజ్రాయిల్ని పురికొల్పుతున్నాడు. ఎందుకంటే ఇజ్రాయిల్కి ముందున్నటువంటి ఆ కాలంలో ఆ వాగ్దాన దేశంలో 7 జాతులు వాళ్ళు ఉన్నారు. వారు కనానీయులు. వారిని గురించి ముందుగానే విన్నప్పుడు వీళ్ళు హృదయాలు కరిగిపోయి ఉన్నాయి, భయపడిపోయేవారు. ఓ, మేము ఇలాగైతే చచ్చిపోతాము, ఇక మేము తిరిగి ఐగుప్తుకి వెళ్ళటమే ఉత్తమము. ఆ కనానీయులు ఎంతో ఉన్నతమైన దేవుళ్ళు, వారి ఎదుట మనం ఎలా బ్రతకగలం? మనం వాళ్ళు 10 మంది చెప్పారు కదా ఏమని, వాళ్ళ దృష్టిలో మనం మిడతల్లాగా ఉన్నాము, వాళ్ళు చాలా ఉన్నత దేవుళ్ళు అని. ఇవన్నీ వీరి హృదయంలో ఉన్నాయి. అందుకని అంటాడు మోషే దావీదుండు, నీ దేవుడని యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన మహాభయంకరుడు అంటే చాలా పరాక్రమం కలిగిన ప్రభావం కలిగిన శక్తిమంతుడు అని ధైర్యపరుస్తున్నాడు. ఈరోజు నా నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఆలోచించు, నువ్వు ఒంటరిగా ఉన్నావు కదా, లేకపోతే నీవు నీ కుటుంబంలో ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి, ఫ్యూచర్ని బట్టి ఎదురవుతున్నటువంటి ఈ అప్పులు, నిందలు, అవమానాలు, కన్నీళ్ళు, దుఃఖం, వీటిని బట్టి నువ్వు కృంగిపోతున్నావేమో. కానీ నీకు నీకుగా గుర్తించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నాతోనూ నాలోనూ ఉన్నటువంటి దేవుడు పరాక్రమం కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు, ఎంతో భయంకరుడైన గొప్ప దేవుడు. వారి చేతిలో నన్ను పడనివ్వకుండా ఆయన నన్ను తప్పిస్తాడు అన్నటువంటి ఆ విశ్వాసం, ధైర్యం నీ గుండెల్లోకి నువ్వు పెంపొందించుకోవాలి. దేవుని వాక్యం మూలము కానీ, దేవుని యొక్క వాక్యము చదవటం ద్వారాను, దేవుని వాక్యం ఇలాగ దైవజనుల ద్వారా వినటం ద్వారాను, అనేకులకి దేవుడు చేసిన సాక్ష్యాలు వినటం ద్వారాను, వినుటి వలన విశ్వాసము కలుగును అన్నటువంటి వాక్య భాగం నీలో నెరవేర్చబడుతుంది. కనుక నీవు ఈ యొక్క దినమందు, ఈ యొక్క దినము మొదలుకొని రాబోతున్నటువంటి కాలం, నీ యొక్క ఈ 2023 వరకు మాత్రమే కాకుండా నీ చివరి శ్వాస వరకు కూడా నీకు ఉండవలసినటువంటి ఆ ధైర్యం ఏంటంటే, వాక్యం మూలముగా నీకు కలిగి ఉన్నటువంటి ధైర్యం, నా దేవుడని యెహోవా నా మధ్య ఉన్నాడు, ఆయన భయంకరుడైన దేవుడు. హల్లెలూయా. అంటే భయంకరుడు అంటే మనల్ని భయపెట్టడానికో, లేకుంటే మనల్ని కలవర పెట్టడానికో కాదు. భీకరుడైనటువంటి భయంకరుడైన గొప్ప దేవుడు అంటే పరాక్రమం కలిగిన ఉన్నతమైనటువంటి శక్తిమంతుడు. ఆయనకి అసాధ్యం అంటూ ఏమీ లేదు, లేక ఆయనకు వ్యతిరేకంగా ఎవడు నిలబడేవాడు లేడు, ఆయనను జయించేవాడు అసలుకి లేనే లేడు అన్నటువంటి స్థిర నిశ్చయిత మన హృదయంలో కలగాలని దైవజనుడైన మోషే ఆ రోజున చెప్పిన మాటను పరిశుద్ధాత్మదేవుడు ఈ రోజున మనకు జ్ఞాపకం చేశాడు. కనుక దేవుని బిడ్డలుగా ఈ రోజున నీకు ఉండవలసినటువంటి ఆ విశ్వాసం, ధైర్యం, నా దేవుడు నాతో కూడా ఉన్నాడు. యేసయ్య కృత నిబంధనలో 28:28 మత్తయి వార్త ఆఖరులో కూడా ఏమన్నాడంటే, ఇదిగో సదాకాలం మీతో కూడా ఉన్నాను అని అన్నాడు. సో మనతో ఉన్నాను అని అన్నాడే తప్ప ఉంటాను, ఉండబోతాను అని అనలేదు, మీతో కూడా ఉన్నాను అని అన్నాడు. ఈ మాటలు మనకు ధైర్యం తెచ్చుకోవాలి. ఈ మాటలు మనకు విశ్వాసాన్ని కలుగు చేస్తున్నటువంటి ఈ సందర్భంలో మనం ప్రభువుని అదే వాక్యాలను పట్టుకొని స్తుతించి ధైర్యం తెచ్చుకున్నప్పుడు నిత్యముగా భీకరుడైన గొప్ప దేవుడు, పరాక్రమం కలిగిన పరాక్రమశాలి, యుద్ధ సన్నద్ధుడైనటువంటి సైన్యాధిపతి యెహోవా దేవుడు మనకు తోడే ఉంటాడు. యేసయ్య పరిశుద్ధాత్మ దేవుడు, వీరు ఏకమై త్రియేకుడైన దేవుడుగా వారు మనతో ఉండి, మనలో ఉండి మనల్ని ఆయన బలపరుస్తాడు. మనల్ని కృంగిన వేళలో ఆయన లేవనెత్తుతాడు, ధైర్యపరుస్తాడు. భయపడుకు, నేను నీకు ఉన్నాను, నేను నిన్ను నడిపిస్తానని చెప్పి మన పితరులు ఎంతోమందిని నడిపించాడు. ఇజ్రాయేళ్ళు
అని పిలువబడుతున్న యాకోబు ఐగుప్తులోకి వెళ్ళేటప్పుడు ఏమన్నాడంటే, దేవుడు ఆయనకి ప్రత్యక్షమై, ఇశ్రాయేలు భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు వెళ్ళు ఐగుప్తులోకి వెళ్ళు అని చెప్పి యాకోబును ఆయన యొక్క సంతానాన్ని ఐగుప్తులోకి దేవుడు పంపించాడు. ప్రయాణంలో వారికి తోడే ఉన్నాడు. వారు వెళుతున్నప్పుడు ఆయన మహానయముగా వారికి ప్రత్యక్షమైనాడు. అంటే గొప్ప దేవుని సేన యాకోబు కళ్ళారు చూశాడు, ఇజ్రాయేల్ కళ్ళారు చూశాడు దేవుని మహాసైన్యము ఆయనకు తోడే ఉండటం. దేవుని బిడ్డలారా, నువ్వు కలవరపడకు, అధైర్యపడకు, కృంగిపోకు. దేవుని మహాసైన్యము నీకు తోడుగా ఉంది. దేవుడు ఉన్నాడు నీకు తోడుగా, పరాక్రమవంతుడు నీకు తోడుగా ఉన్నాడు. ప్రతి విషయాన్ని నువ్వు జయించిపోతున్నావు, ప్రతి ఆటంకాలను నువ్వు జయించిపోతున్నావు, ప్రతి అడ్డుబండలు నువ్వు జయించిపోతున్నావు. ఆశ్చర్యమైన రీతిలో దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. కనుక ఏ పరిస్థితిలో కూడా కలవరపడుకు, అధైర్యపడుకు, విశ్వాసంతో ముందుకు సాగు. దేవుని యొక్క అద్భుతం నువ్వు చూస్తావు. నీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రార్థనలో మంచిగా హృదయపూర్వకంగా ఏకీభవించు. నా జీవితానికి నువ్వు చాలిని దేవుడిగా ఉన్నావు ప్రభువా. ఏ పరిస్థితుల్లో సైతం నేను అధైర్యపడను, కృంగిపోను. నేను ఇప్పటికే ఎంతో కృంగివాను, అధైర్యపడ్డాను, కానీ ఈ పరిస్థితుల్లో మీరు నాకు చెప్పిన ఈ మాటలను బట్టి నేను సంతోషిస్తున్నాను, ధైర్యం తెచ్చుకుంటున్నాను అని నేను దేవునికి అప్పగించుకొని ప్రార్థనలు ఏకీభవించు. నీ పక్షాన దేవుడు చేయబోతున్న కార్యాలు మహా గొప్పవి, భయంకరమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు. ఆశ్చర్యమైన రీతిలో దేవుడు నీకు అనేకమైన విడుదల ఇవ్వబోతున్నాడు. అనేక విషయాలలో దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, మీ పాదాల స్తోత్రాలు. యువదీకాలం ముందు నా తండ్రి, నాతో మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటకే స్తోత్రం. అవును తండ్రి, పితృడైన మోషే ఇజ్రాయిల్తో చెప్పి వారి హృదయాల్ని ధైర్యపరిచారు. వారి హృదయాలకి ఆదరణ, వారి హృదయాలకి నెమ్మది, ఒక విశ్వాసం వృద్ధి పొందేటట్లుగా ఆయన నోటి మాటలు వారిని స్థిరపరచడానికి సహాయం చేసే అదే మాటలను మీ ఆత్మ ద్వారా ఈ ఉదయకాలం ముందు నాకు మాకు మీరు తెలియచేసి మమ్మల్ని మీరు బలపరిచారు. అందుకే మీకు స్తోత్రం. అవును తండ్రి, కలవరపడుతున్న వారు ఎంతోమంది ఉన్నారు, కృంగిపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, అధైర్పడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయ్యా, ఈ యొక్క సమయంలో అయ్యా మీ యొక్క సన్నిధి ద్వారా, మీ ఆత్మ ద్వారా మీరు అనుగ్రహించిన మీ వాక్కులు వారి జీవితాల్లో వారు ఎదుర్కొంటున్నటువంటి ఆ పరిస్థితుల్లో గొప్ప విజయాన్ని, గొప్ప సమాధానాన్ని, గొప్ప ఆశీర్వాదాన్ని పొందేటట్లుగా మీరు చేస్తారని మేము నమ్ముతున్నాం. నిత్యముగా మీ మాట మీరు సెలవిచ్చున్నారు, అది అలా జరుగునుగాక, అలా జరుగునుగాక, అద్భుతం జరుగునుగాక, ఆశ్చర్యకార్యాలు జరుగునుగాక. అయ్యా, కృప వెంబడి కృప నీ ప్రియబిడలకి మీరు అనుగ్రహించుదురుగాక. సహాయం చేయండి, ఆదుకోండి. మీ ఘనమైన నామమును మహిమ తెచ్చుకోమని కృంగిన ప్రతి హృదయాన్ని, కలవరపడుతున్న ప్రతి హృదయాన్ని, అధైర్యపడుతున్న ప్రతి హృదయాన్ని మీరు ఈ ఉదయకాలం అందే నాయన మీరు ధైర్యపరిచారు. అందుకే మీకు స్తోత్రాలు. కృపతో నింపి మీ నామాన్ని ఘనపరచుకోండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకును ప్రభు రాకడ పర్యంతం కృపతోడై ఉండి హృదయాలన్నింటినీ, ప్రతి హృదయాన్ని, కుటుంబాన్ని ఆయన బలపరిచి వారి పక్షాన జయము కలుగు చేయను దాక. ఆమెన్. 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 హల్లెలూయా. ప్రభుపేట అందరికి వందనాలు. నిశ్చయం దేవుని గొప్ప కార్యాలు నువ్వు చూడబోతున్నావు. ఈ వాక్కులు నీ హృదయాన్ని తెప్పరిల్లు చేసేని సేవకుడిగా నేను నమ్ముతున్నాను. నీవు చేయవలసిన కర్తవ్యం దేవుని నిన్ను బలపరిచిన మాటల్ని అనేకులకి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ కామెంట్ రాయండి. ప్రైజ్ ది లార్డ్ అని సింపుల్గా అనేకులకి ఇది ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను ప్రేమతో కోరుకుంటున్నాను. ప్రభువు మీకు సహాయం చేయను గాక. ఆమేన్.